నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి హైదరాబాద్ కాప్రా సర్కిల్ తడిసి ముద్దైంది. దీంతో కాప్రా చెరువు నిండిపోయి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. కాగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. మరోవైపు చెరువు పైభాగం నుంచి మురికి నీరు ప్రవహిస్తుండటంతో దుర్వాసనను తట్టుకోలేకపోతున్నామని స్థానికులు అంటున్నారు. ఈస్ట్ జోన్లో నేను మా డిప్యూటీ కమిషనర్ కార్పొరేటర్లు, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, ఇంజనీరింగ్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, ఎటమాలజీ సిబ్బంది, అర్బన్ బయోడైవర్సిటీ సిబ్బంది, అన్ని వింగ్స్, ఎలక్ట్రికల్ వింగ్, ఫైర్ సర్వీసెస్ అన్నిటి కూడా మేము అలర్ట్ చేయడం జరిగింది. మొత్తం మ్యాన్ పవర్ని, అదేవిధంగా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ను, అన్ని వెహికల్స్ను, ట్రాన్స్పోర్ట్ వాళ్ళని కూడా పెట్టేసేసి ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ లేవు, ఎక్కడైతే నెక్స్ట్ ఇంకా మ్యాన్వర్స్ కానీ, అదేవిధంగా చెట్లు పడిపోయినా, ఇంకెక్కడన్నా లేక్స్ దగ్గర కానీ అందరినీ కూడా పెట్టేసేసి మేము 24 గంటలు కూడా అందుబాటులో ఉంటాం. నైట్ భారీ వర్షాలతో మాకు గంటకు మా అధికారుల నుంచి మా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు మెసేజ్ పంపుతూనే ఉన్నారు. ఏ ప్రాంతంలో డేంజర్ జోన్ ఉన్నదో ఆ డేంజర్ జోన్లో వెళ్ళి చూసి అన్నీ సరిచేపియాలని చెప్పి, అదేవిధంగా మార్నింగ్ నుంచి మేము ఈ ఏరియా తిరుగుతున్నాం. ఎక్కడెక్కడ ఓవర్ఫ్లో అవుతుందో, నాలాస్ ఉన్నదో, కానీ లాస్ట్ టైం అయితే మాకు చాలా డేంజర్ నాలా వల్ల డేంజర్ జరిగింది. దానికి ఇప్పుడు ఆ జోన్స్లో చాలా అలర్ట్ ఉన్నాము. For more updates, please subscribe 99 TV Telugu.